జబర్దస్త్ తెరపై వచ్చే కమెడీలలో హైపర్ అది స్థాయే వేరు. మనోడు రంగంలోకి దిగాడంటే చాలు, యాంకర్ వదులుకొని జడ్జిల వరకు అందరిపై పంచుల మీద పంచులు విసురుతూ ఉంటాడు. హైపర్ అది దెబ్బకు పంచులు పడ్డా కూడా తప్పని పరిస్థితి ఆ యాంకర్ జడ్జిలది. అలాంటి హైపర్ అది కాస్త ట్రాక్ చేంజ్ చేసి ఈ మధ్య కాలంలో బుల్లితెరపై రొమాంటిక్ కిక్ ఇస్తున్నాడు. దీంతో ఈయనపై పలు రూమర్స్ క్రియేట్ అయ్యాయి. తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చాడు హైపర్. వివరాలకు పోతే జబర్దస్త్ కమెడియన్ రొమాంటిక్ సెన్స్ హైపర్ ఆదిలో కేవలం పంచులు వేయడం మాత్రమే కాదండోయ్, మరో లక్షణం కూడా ఉంది, అదే రొమాంటిక్ డోస్. బుల్లితెరపై ఆయన ఇచ్చే రొమాంటిక్ కిక్ అంతా ఇంత కాదు. ముఖ్యంగా అనసూయ హైపర్ ఆది జోడీకి వాళ్ళ మధ్య జరిగే రొమాంటిక్ సంభాషణలకు భలే డిమాండ్ ఉంటుంది. యాంకర్ వర్షిణితో రెచ్చిపోతున్న హైపర్ ఆది ఈ బాటలోనే ఇప్పుడు మరో యంగ్ యాంకర్ వర్షిణితో కూడా రెచ్చిపోయి రొమాన్స్ చేస్తున్నాడు హైపర్ ఆది. ఈ మధ్య కమెడియన్ నుంచి హోస్ట్ గా మారిన ఆయన యాంకర్ వర్షిణితో చేస్తున్న రొమాంటిక్ డ్యూయట్స్ అబ్బో అనిపిస్తున్నాయి. డి ఛాంపియన్స్ లో ఈ జోడీ మధ్య కెమిస్ట్రీ బాగా పండుతుంది. ఓవైపు రొమాంటిక్ డ్యూయట్స్, మరోవైపు అలా. ఓవైపు రొమాంటిక్ డ్యూయట్స్ చేస్తూనే అమాయకంగా ఉండే వర్షిణిపై తనదైన పంచులు వేస్తూ బుల్లితెర వినోదం పంచుతున్నాడు హైపర్ ఆది. డి ఛాంపియన్స్ లో సుధీర్ రష్మి జోడీని మరిపించే విధంగా ఈ ఇద్దరు మాయ చేస్తున్నారు. దీంతో ఆ కెమిస్ట్రీ చూసి ఫిదా అయిన కొందరు ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుందనే వార్తలు పుట్టించారు. హైపర్ ఆది వర్షిణి మొత్తానికి ఏదో నడుస్తుంది. గత కొద్ది రోజులుగా హైపర్ ఆది వర్షిణి మధ్య ఏదో నడుస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నాయి. దీనికి కూడా పరోక్షంగా హైపర్ ఆదినే కారణమయ్యాడు. ఆయనే తమ ఇద్దరి మధ్య ఒకటి నడుస్తుందని ఒప్పుకోవడంతో రూమర్స్ మరింత గుప్పమన్నాయి. తట్టుకోవాలంటే రొమాన్స్ చేయాల్సిందేగా. దీంతో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఈ రూమర్స్ పై స్పందించిన హైపర్ ఆది ఇదంతా తాము డి ఛాంపియన్స్ కోసమే చేస్తున్నామని అన్నాడు. అవతల వైపు సుధీర్ రష్మి లాంటి జోడీ ఉన్నారు కాబట్టి వాళ్ళను తట్టుకోవాలంటే ఆ మాత్రం రొమాన్స్ చేయాల్సిందేగా అని చెప్పాడు. కాకపోతే అంతా తోచ్, మేము చేసేది రేటింగ్స్ కోసం మాత్రమే అనేశాడు ఈ జబర్దస్త్ కమీడియన్. ఇదిలా ఉంటే త్వరలోనే తాను కూడా సుధీర్ లాగే హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ఇటీవలే ప్రకటించాడు హైపర్ ఆది. తనకు పాటలు ఫైట్లు అంతగా సెట్ కావని, ప్రస్తుతానికి పాటలు డాన్సులు లేని మంచి కథను ఎంచుకోవాలని భావిస్తున్నానని తెలిపాడు. మంచి కథ దొరికితే రెడీ అని చెప్పుకొచ్చాడు హైపర్ ఆది. మీకోసం భవిత్యశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్ తో. ప్లీజ్ విజిట్ sportnewschannel.com వెబ్సైట్. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో, అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, Neenu, me Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe to. Like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.